హైదరాబాద్ కుకట్పల్లిలో ఆక్రమణదారులు రెచ్చిపోయారు. అడ్డుకునేందుకు వెళ్లిన జీహెచ్ఎంసీ అధికారులపై కర్రలతో దాడి చేశారు. సిబ్బంది పారిపోయే ప్రయత్నం చేసినా వదలకుండా వీధుల్లో వెంబడించి మరీ దాడికి పాల్పడ్డారు. మూసాపేట సర్కిల్ పరిధిలోని గోపాల్ నగర్ లో అక్రమ నిర్మాణం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సరైన అనుమతులు లేకపోవడంతో గతంలోనే ఈ బిల్డింగ్ నిర్మాణం వివాదాస్పదమైంది. అక్రమ నిర్మాణాలపై వరుస కథనాలు రావడంతో అప్పట్లో జీహెచ్ఎంసీ అక్రమణ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టింది. ఈ సమయంలో ఉన్న సర్కిల్ ఏసీపీని బదిలీ చేయడమే కాకుండా సెక్షన్ అధికారిని సస్పెండ్ కూడా చేశారు. అయితే భవన యజమాని కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడంతో కూల్చివేతలను నిలిపివేశారు జీహెచ్ఎంసీ అధికారులు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం అక్రమ నిర్మాణం కూల్చివేతలను నిలిపివేయడంతో పాటు కొత్తగా నిర్మాణం కూడా చేపట్టకూడదు. అయితే బిల్డింగ్ యజమాని గుట్టు చప్పుడు కాకుండా కూల్చివేసిన గోడలను మళ్లీ నిర్మించేందుకు పనులు మొదలుపెట్టాడు. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ సెక్షన్ సిబ్బంది 7 భవనం వద్దకు వెళ్లారు. అప్పటికే ఏర్పాటు చేసిన బౌన్సర్లు, రౌడీలు గ్రేటర్ సిబ్బందిపై కర్రలతో దాడికి తెగబడ్డారు. భయంతో పారిపోయేందుకు ప్రయత్నించినా వదలకుండా వెంబడించి మరీ దాడి చేశారు. సెక్షన్ సిబ్బంది కొందరు ప్రాణభయంతో అదే బిల్డింగ్ లో చీకటి గదుల్లో దాచుకోవాల్సి వచ్చింది. రియల్టర్ల అక్రమ దాడులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, రోజా గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పటి వరకు భూ కబ్జాదారులు, ఆక్రమణదారుల ఆగడాలే చూసాం. తాజాగా అక్రమ నిర్మాణదారులు కూడా రెచ్చిపోతున్న ఉదంతం కుక్కడపల్లి జోన్ పరిధిలోని మూసాపేట డివిజన్ గోపాలరావు నగర్ లో కనిపిస్తా ఉంది. గతంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో జీహెచ్ఎంసీ అధికారులపైనే వేటు వేసిన ఘటన ఇప్పుడు చూస్తున్న ఈ భవనాన్ని ద్వారానే వెలుగులోకి వచ్చింది. 6 భవనం ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టారు. దీంతో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులందరూ కూడా వచ్చి దీన్ని గతంలోనే కూల్చివేశారు. కూల్చేసిన తర్వాత కూడా మళ్లీ అక్రమ నిర్మాణాలు చేపడుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్కడికి వెళ్లడం జరిగింది. దీంతో పూర్తిగా బౌన్సర్లను ఏర్పాటు చేసుకుని, రౌడీలను ఏర్పాటు చేసుకుని అధికారులపైనే దాడికి తెగబడ్డ దృశ్యాలు మనం వెలుగులోకి వచ్చిన ఘటన కలకలం రేపుతా ఉంది. పూర్తిగా జీహెచ్ఎంసీ అధికారులు ఇక ఈ ఆక్రమణదారుల చెర నుంచి బయటపడేందుకు పరుగులు పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇక మేము ఇలాంటి ఆక్రమణదారులు ఇక రౌడీలతో బెదిరిస్తే ఇక మేము జాబ్ కూడా చేయలేమంటూ వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పిట్టగొడుగుల్లో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అక్రమ నిర్మాణాలకు సంబంధించి పై అధికారులు ఎప్పటికప్పుడు అది తనిఖీలు చేస్తూ వాళ్ళపైన అది ఎవరైనా తప్పు చేసిన అధికారులను కూడా సస్పెండ్ చేశారు. అయితే ఇప్పుడు మా పైన ఇలాంటి మాట రాకుండా ఉండేందుకు మేము తనిఖీ చేయడానికి వెళ్ళాం. అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్న సమాచారంతోనే వెళ్తే మాపై దాడికి చేశారని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా అక్రమ నిర్మాణాలు యథావిధిగా కొనసాగిస్తూ ఈ బిల్డర్ మొత్తం చెలవేగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రోజా రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.